అండి అందరికీ. 300 కాపు ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరగబోతుంది. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ సమావేశానికి కారణం ఏంటంటే, మన 300 కాపుల ఐక్యత తెలియడానికి మనం అన్ని రంగాల్లో ఉన్నాము కానీ అందరికీ తెలియడం లేదు. సో మన బలం ఏంటి, మన తెలంగాణలో రాష్ట్రంలోనే 33% ఉన్న మన 300 కాపుల యొక్క బలము బలగం తెలియజేయడాని కోసము మనం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశము తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రాముఖ్యత ఇప్పుడు కాదండి, గత సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే మన యొక్క 300 కాపుల యొక్క ప్రాముఖ్యత గర్వంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలోనే మొదటగా వెలికి తీయడం జరిగింది. సంఘాలుగా ఏర్పాటు చేసుకోవడం కూడా నిజామాబాద్ జిల్లాలోనే ఉంది. కాబట్టి మన యొక్క ఐక్యతను తెలియజేసుకోవడాని కోసం మనం ఎంత బాగుంటామో అందరికీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కడుపులోకి అన్నం వెళ్తుంది అంటే కారణం 300 కాపులే కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఆ యొక్క కడుపు నింపడానికి మేము ఎంత తాపత్రయపడుతున్నాం. ఆ వ్యవసాయం నుంచితో పాటు పై రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అంటే గ్రామీణ ప్రాంతం నుంచి ఈ రాష్ట్ర స్థాయి వరకు కాకుండా ఈ వివిధ ప్రాంత అన్ని రకాలుగా మనం ఏ విధంగా బాగుపడాలి, బాగుపడతాము అనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడికి అన్ని రకాల వ్యక్తులు వస్తున్నారు. అంటే సంఘం వ్యక్తులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, ప్రతి మట్టి వాసనను చూసే ఫార్మర్ కూడా వస్తున్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ శక్తిని తెలియజేయడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అందరూ సహకరిస్తున్నారు. మీ యొక్క దానికి నన్ను కూడా ఇక్కడ ఒక పాత్ర చేసినందుకు మీ పత్రికాముఖంగా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ.